దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వృక్ష పూజలలో మరి ఒక వృక్షం మనకి కార్తీక మాసంలో ప్రత్యేకత సంతరించుకున్న వృక్షం అర్క వృక్షం, అంటే తెల్ల జిల్లేడు. ఏమిటండి ఈ కార్తీక మాసంలో దీనికి అంటే, శివ పంచాయతనంలో మనం అన్ని వృక్షాలకి సంబంధించిన దేవతల పూజలు చేస్తున్నాం కదా, అందులో శివ పంచాయతనంలో సూర్యుడు ఉన్నాడు మనకి. ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం మనం అర్క వృక్షాన్ని ఎలా పూజించాలి, 30 రోజులు కనీసం ఒక్కరోజైనా కుదిరితే పూజించుకోవడం వలన. అంటే ఇవి ఎందుకు చెప్పబడుతున్నాయి మీకు, మనం ఈ సమయంలో వనభోజనాలకు వెళ్తాం కదా, మీరు ఆశ్రమ ప్రాంగణంలోనో దేవాలయ ప్రాంగణం ఆ చుట్టుపక్కల ఎక్కడో అక్కడ ఈ మధ్యకాలంలో అయితే ఈ చెప్పుకున్న ప్రతి వృక్షం కూడా గత 15 ఏళ్ళుగా ఈ వృక్షాలన్నిటినీళ్ళలో కూడా ఈ ప్రాంగణంలో వేసి పూజలు అందుకుంటున్నాయండి. చాలా గుర్తింపు వచ్చింది వీటన్నింటికి కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు మాధ్యమిక ప్రసారాల వలన. అందుకని ప్రత్యేకంగా మా దైవభక్తి ఛానల్ మా ద్వారా మీకు అందిస్తోంది ఈ వృక్షాలని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళినప్పుడు కనీసం ప్రదక్షిణ చేస్తూ ఈ శ్లోకాన్ని పఠించుకోమని చెప్పి చెప్పబడుతోందన్నమాట. అయితే ఇప్పుడు ఈ అర్క వృక్షానికి పూజించడం వల్ల అర్కపత్రాన్ని తీసుకుని మనం వినాయకుడికి సమర్పించుకున్న, పరమేశ్వరుడికి శివలింగార్చన చేసిన, ఈ తెల్ల జిల్లేడు వృక్షాలతోటి శివలింగార్చన చేసినా కూడా మనకి చాలా విశేషమైన శుభ ఫలితం ఈ కార్తీక మాసం. ఈ అర్క వృక్షానికి ఎలా పూజ చేసుకోవాలి, మనం పురుష సూక్తంతో పూజ చేసుకోవాలి. చేసుకుని ఆదిత్య హృదయాన్ని చదువుతూ చక్కగా ప్రదక్షిణలు చేసుకోవాలి. వాటితో పాటుగా ఈ అర్క వృక్షానికి ప్రత్యేక శ్లోకం చెప్పబడింది ప్రదక్షిణ చేసే సమయంలో, అది కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. అర్క సంపుట భద్రంతే సుభద్రం మే స్తు వై సదా, మమాపి కురు భద్రం వై ప్రాసనాత్ విత్తతో భవ అని చెప్పి అర్క వృక్షానికి ప్రత్యేక శ్లోకం చెప్పబడింది. దానితో పాటుగా ఈ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ అన్ని దేవతలు, అంటే విఘ్నేశ్వరుడు, శివుడు, తర్వాత మనకి సూర్యుడు, అమ్మవారు శ్లోకాలు చెప్పుకుంటూ కూడా మనం అర్క వృక్షానికి ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా పువ్వులు అమ్మవారికి, తర్వాత విఘ్నేశ్వరుడికి, శివుడికి పూజ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ తెల్ల జిల్లేడు వృక్షానికి కూడా ప్రదక్షిణలు. ఈ మాసం అంతా కూడా చాలా విశేషమని చెప్పబడింది. కనీసం మాసంలో ఒక్కరోజు చేసినా కూడా మీకు అత్యంత శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రతి ఒక్కరూ ఈ వృక్షాలన్నింటినీ పూజించడానికి కాకుండా వాటిని పోషించడానికి కూడా కొంత సమయం కేటాయించుకోవడం అనేది కూడా మనకి మంచిది. మనమే కాకుండా మన ముందు తరాల వారు కూడా వీటిని సేవించడం వలన వాళ్ళకి కూడా అర్థమయ్యి ఈ వృక్షాలు దేవతా వృక్షాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటికి ప్రాముఖ్యత ఉందని తెలుసుకొని మన ముందు తరాల వారు కూడా వీటిని పెంచి పోషిస్తారు, 10 మందికి చెప్తారు. అందరూ ఇది గమనించుకుని వృక్షాలను పూజించండి. స్వస్తి.